ఈరోజు దేవుని వాగ్దానము ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు యశ్యాగ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా మనము దేవుని అందు విశ్వాసముంచి దేవుని నుండి గొప్ప వాటిని ఆశించి దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేవారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి చోటిచ్చి ఆయన పేరట మేలు చేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగడాన్ని కల్లారా చూస్తాం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు వారు కృపా నందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే అని ప్రిలారా నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు చేయ చేయపొంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము వారికి అందరికీ నీ తెలివిలేదా పాపము చేయి వారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా నున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అని ప్రీలారా నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అపస్తులుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మాసిదోనియా సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదరని మేము అనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి అని సహోదరి సహోదరులారా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనేందు శ్వాస్థముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ నుండి గొప్ప వాటిని ఆశించి నీ కొరకు గొప్ప కార్యములు చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీతిగా న్యాయముగా యధార్థముగా జీవిస్తూ నీలో నిలిచి ఉండేలాగిన కృపచూపమని మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్